Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sandatlo Sadeemiya, Atchannaleni Samayamlo Tekkali Lekka Telchestunna YCP. Atchannaidu, Maji Mantri, Balamaina BC Neta, Srikakulam Jilla Nunchi Nalugu Dashabdaluga, Rajakeyalanu Sasistunna Kinjarappu Varasudu. అన్న ఎర్రన్నాయుడు రాజకీయాలు వేరు. ఆయన వ్యూహాల్లో దూకుడు చూపించేవారు. కానీ తమ్ముడు అచ్చెన్నాయుడు మాత్రం నోరు పెట్టుకునే బతికేస్తూ వచ్చారు. అందుకే ఆయన చంద్రబాబుకు బాగా నచ్చారు. ఎర్రన్నను ఢిల్లీ రాజకీయాల్లో బాగా వాడుకున్న చంద్రబాబు అచ్చెన్నను ఆయుధంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థుల మీదకు ప్రయోగిస్తున్నారు. నిజానికి అచ్చెన్నాయుడు బలమైన ప్రతిపక్ష నేతగా జగన్ తన అసెంబ్లీలో ఉన్నప్పుడు అడ్డంగా బ్రేక్ వేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డారు. అచ్చెన్న జగన్ మీద వాడిన భాష, చేసిన సవాళ్లు కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు మర్చిపోలేరు. జగన్ 2019 ఎన్నికల్లో తాను ఓడించాలనుకునే వారిని అందరినీ ఓడించేశాడు. చంద్రబాబును కేవలం 23 సీట్లకే పరిమితం చేసి ఘోర పరాభవం ఏంటో తొలిసారిగా రుచి చూపించారు. కానీ తనను మానసికంగా వేధించిన అచ్చెన్నాయుడిని మాత్రం ఓడించలేకపోయారు. దానికి కారణం ధర్మాన ప్రసాదరావు అని జగన్కి ఆ తర్వాతనే సమాచారం అందింది. దాంతో అచ్చెన్నాయుడి మీద కక్ష ధర్మాన మీదకు మళ్ళింది. వట్టి ఎమ్మెల్యేగా ధర్మాన మిగలడానికి అచ్చెన్న కారణమని తెలిసి ధర్మాన అనుచర వర్గం కుములుతోంది. సరే, ఈ సంగతి ఇలా ఉంటే అచ్చెన్నను 2024 ఎన్నికల్లోనైనా సరే ఓడించాల్సిందే అని వైసీపీ గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు. ఆయనను ఏరి కోరి తెచ్చి మరీ టెక్కలి ఇన్ఛార్జిగా జగన్ చేశారు. దువ్వాడనే టెక్కలి ఎమ్మెల్యేగా జగన్ ట్రీట్ చేస్తున్నారు. ఆయనే ఇకపైన 4 ఏళ్ళు అక్కడి పనులు చక్కబెట్టాలి, అభివృద్ధి కార్యక్రమాలు చూడాలి. కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడను దువ్వడం ద్వారా సామాజిక సమీకరణను కూడా జగన్ సరిచూశారు. అక్కడ కాళింగుల బలం ఉన్నా కూడా అచ్చెన్నాయుడు గెలవడం పట్ల ఆ వర్గం రగులుతోంది. దాంతో వారిలో కసిరేపి మరీ అచ్చెన్నాయుడు ఓటమిని జగన్ ముందే స్కెచ్ గీసి ఉంచారు. ఇక అచ్చెన్నాయుడు 6 నెలలుగా టెక్కల టీడీపీ కేడర్కి అందుబాటులో లేకుండా ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా కొన్నాళ్లు విశాఖలో గడిపిన అచ్చెన్నాయుడును వైసీపీ సర్కార్ ఏసీబీ కేసులు పెట్టి మరీ 2 నెలలుగా జైలు పాలు చేసి ఉంచింది. దాంతో కేడర్ తల్లాడిల్లుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బలమైన టీడీపీ నాయకులను వైసీపీ వైపుగా దువ్వాడ శ్రీనివాస్ లాగేస్తున్నారు. కండువాల కార్యక్రమం ఇప్పుడు టెక్కలిలో జోరుగా సాగుతోంది. దానికి తోడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మరీ తానే ఎమ్మెల్యేగా దువ్వాడ ఫోకస్ అవుతున్నారు. ఈ పరిణామాలు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడు గెలుపునకు రెడ్ మార్క్ పడడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి అచ్చెన్న ఏ విధంగా క్రొత్త వ్యూహాలు పన్నుతారు.